టికెట్ బాబు టికెట్ చూపించండి. అరే బాబు, మేము దిగాల్సి చేసాం, ఆల్రెడీ వెళ్ళిపోయింది బాబు. సార్ నిజమా? ఊరుకోరా సార్, అరే నువ్వుకోరా. మీరేమన్నా నాకు బంధువులా లేక ఫ్రెండ్సా? యోగేదానికి నెక్స్ట్ స్టేషన్ పెండకల్లా వస్తుంది, దిగేసి వెళ్ళిపోండి. టికెట్ అమ్మ మీరు. ఓకే బాబు, టికెట్ చూపించు. సార్ డబ్బులు లేక తీసుకోలేదు సార్. అవునా? సరే అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తున్నాయి దగ్గరికి. అమ్మ టికెట్ చూపించండి. పడుకున్నాడా? పడుకోండి అమ్మ. టికెట్ ఒక టికెట్ చూపించు. ఓకే టికెట్. ఏ బాబు, మీరు ఇంకా కూర్చారేంటి? నెక్స్ట్ స్టాప్ వస్తుంది సార్. మాకు ఇక్కడేం తెలియదు సార్. అవన్నీ తెలియదు బాబు, పెండికలు వస్తుంది, దిగేసేయండి. పదిగారు బాబు దిగండి, ఇంకా పెండకల్ అవుతుంది. అవన్నీ ఏం చెప్పకండి బాబు. దిగేసింది ఇంకా వచ్చేసింది. దిగేసి వెళ్ళి వేరే ట్రైన్కి వెళ్ళిపోండి ఇంకా. సరేనా? ఈ ట్రైన్ ఎక్కకండి ఇంకా. అన్నయ్యా, ఇక్కడ ఏదో భయం భయంగా ఉందన్నయ్యా. ఏం లేదులే బుజ్జి, చెప్తే పడుకున్నాం. ఓకేనా? సరేలే అన్నయ్యా. రే అతను ఏందా, అతను తీసి బతిమాలను కూడా వదలలేదు, దింపేశాడు. ఎవరు అతను పిచ్చినది? ఇప్పుడు జావర్స్ అంటే అతనే ఉంటారు. అయినా నీ వాళ్ళే రా పంది, అంతరంగం అనుకున్నాం. అరే మామూలేరా, పంది పడుకున్నా డూ పడుకోలేదా? నేను ఒక్కనే పడుకునేది. నేను ఎబ్బ మూసుకున్నాను. వస్తారని తెలుసు కానీ ఇంత త్వరగా వస్తారనుకోలేసం స్వాగతం పలుకుతుంది. ఈ దానికి ఆసనమైనది. హలో, హాయ్ రాశేషి, బాగున్నావా? అదే రేపు వద్దాం అనుకుంటున్నా నేను కూడా నీ దగ్గరికి, అందుకే ఫోన్. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు బ్రదర్ మీరు? ఇక్కడ ఏమో పడుకోవడానికి షెల్టర్ దొరుకుతాయి. ఓ అవునా బ్రదర్, ఇక్కడ మీరు పడుకోవడానికంటే ఇక్కడ షెల్టర్స్ అంటే ఏం లేవు బ్రదర్ మీరు ఉండడానికి. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే చాలా బెటర్ అనమాట. సో ఇక్కడ రీసెంట్గా రెండు మర్డర్స్ జరిగాయి, సో దానివల్ల మీకు చాలా ఇష్యూ అవుతుంది. సో ఇక్కడ ఉండకండి, ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. రే మన పరిస్థితి ఎలాగరా? ముసలాడు ఉన్నారా? అయ్యా
యాడా ఇందు దొరికింది అక్క ఇక్కడ ఉండడానికి ఏమైనా రూమ్ ఉన్నాయి అక్క ఉన్నాయి ఉన్నాయి లోపలికి వెళ్ళండి అక్కడ వేరే వాళ్ళని కూడా అడిగాం అక్క ఇక్కడ ఉంటా అని చెప్పారు అవునక్క ఇందాకనే ఒక అన్నయ్య చెప్పాడు మా అక్కని రూమ్ దొరుకుతాయని అక్కడికి వెళ్ళండి లోపలికి వెళ్ళి పండుకోండి టైం తప్పిపోయి వచ్చాం అక్క ఇక్కడ పడుకోవడానికి రూమ్ దొరుకుతాయి అన్నారు అందుకోసం ఇక్కడికి వచ్చాము అక్క సరే బాబు లోపలికి వెళ్ళి పండుకోండి ఏ బాబు ఇక్కడ ఓకే అక్కడికి వెళ్ళి పండుకోండి ఓకే అక్క థ్యాంక్ యూ రే రామ్స్ ఇక్కడ వచ్చేసి వస్తున్నారా ఇది పట్టుకో అన్నయ్య నాకు బెడ్షీట్ అన్నయ్య ఇదిగో తీసుకోమ్మా కాదురా క్యారీ నువ్వు స్టేషన్ లో పిచ్చు చూసేయమనుకున్నావురా మరి నా గురించి నాకు తెలియదురా నీకు ఏమనుకున్నావు అది చెప్తా ఫస్ట్ ఇది అయిపోతే పట్టుకో ఇది ఫస్ట్ నేను సరదా సరదాకే మా భయపడతానని తెలుసు కదా రామ్స్ మళ్ళీ పిచ్చలు అంటున్నావు మళ్ళీ చూసుకో బుచ్చ దిగిపోయింది రే చెప్పొచ్చు కదరా మా బుజ్జి దా పడుకుందిరా ఇంకా నువ్వు లేట్ అయిపోయింది రే రామ్స్ ఎట్లా రా భోజనం తినలేదు ఏం లేదు పదండి రామ్లే ఇప్పుడు ఒక వండుకో ఏమో రా వాటర్ అన్న దాగి పడుకుందాం దారా చదువుకో బెడ్షీట్ నువ్వు తీసుకో నేను రగ్గు తీసుకుంటా రేపు పని జర్రా అబ్బో సర్లే అబ్బో సర్లే ఇంకా గుడ్ నైట్ రా గుడ్ నైట్ గుడ్ నైట్ బుజ్జి పడుకో జాగ్రత్త నువ్వు పడుకో వై నువ్వు పడుకో వై ఫస్ట్ గుడ్ నైట్ అన్నయ్య ఓం భీం తుస్ పడుకోమంటే ఏం రా మంత్రాలు రైట్ అన్నయ్య అన్నయ్య ఇక్కడ ఏదో ఉందన్నయ్య ఎక్కడ ఇక్కడే అన్నయ్య ఏం లేదు పడుకో నైట్ అలా నిద్ర లేదు ఏమైందిరా ఏం లేదు రకాల పడుకోండిరా అన్నయ్య అన్నయ్య వాటర్ కావాలి ఎందుకు బుజ్జి ప్రతిదానికి లేపుకుంటా అక్కడ ఉంటే తెచ్చుకోపో ఏమైంది మా అసలు ఏమీ కనబడిపోయినావు నువ్వు అక్కడ ఏదో ఉందన్నయ్య ఎక్కడ అక్కడ
అక్కడే. అసలు ఏం చూసావు? ఏమో అన్నయ్య గుర్తు లేదు. ఇక్కడ తేడా ఉంది, వెళ్దాం పదం రా. డాడీ కాల్ చేస్తున్నాడు, త్వరగా వెళ్దాం పదం రా. సరేలే వెళ్దాం. అదే నైట్ నుండి కూడా ఏం తెలియదు, ఆకలిస్తుంది. వెళ్ళేసేమని తినాలని పదంరా. ఇప్పుడు ఎలాగో మొత్తం ఓకేనా? వాడేంటి అలాగ ఉన్నాడు? ఏమో పదరా, నాకేం అవసరమా? అయినా ఈ ఊర్లో కూడా విచిత్రంగా ఉన్నారా? చాలాసేపు అయింది మా కౌంటర్లు అడుగుందా. అరే ర్యాన్ మీ ముందరికెళ్ళి అడుగురారా? అరే ఇక్కడే సరా, ఇక్కడ గుంటకల్కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు వస్తాను? డబుల్ ట్రాక్ వర్క్ జరుగుతుంది బాబు, 5 డేస్ వరకు ఏ ట్రైన్స్ లేవు. హైదరాబాద్ ట్రైన్ లేవా? అవును బాబు, సీరియస్గా వెళ్దాం పదరా. అరే ఇక్కడ ఎలాగో ట్రైన్స్ లేవు కదా, బైక్ వెళ్ళి వెహికల్ చూసుకుంటున్నా. సర్లేరా, సర్లేరా, తినేసి వెళ్ళిపోదాం బా. ఇక్కడ ఈ ఊరిని త్వరగా బయటపడాలరా. వీక్లీ కానీ చెప్పట్లేదురా అసలు. ఏం చేద్దాం మరి, ఏం చేయాలో అర్థమవుతలేదురా. సరే డాడీ కాల్ చేస్తాను రే. సరేగా. హలో బుజ్జి, నువ్వు లోపలికి వెళ్ళి పడుకోపో. ఇంకా అన్నయ్య నాకు చాలా భయం వేస్తుంది అన్నయ్య. అలా ఏం లేదు బుజ్జి, సెల్ లైట్ వేసి అన్నయ్య. ఇదిగో వెళ్ళ చెప్పు డాడీ. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ వేరే ఊర్లో ఉన్నాం డాడీ. ఇంటి రాలేదు. పీసీ ఇక్కడ దింపేశాడు డాడీ. మరి ఎప్పుడు వస్తారు? 5 డేస్ పడుతుంది డాడీ. 5 డేస్ పడుతుందా? మరి ఏదైనా వెహికల్ తీసుకుని రాడి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వెతికాము కానీ ఏది దొరకలేదు డాడీ. అరే చెప్పురా బాబు, ఏమైంది? ఎట్టు చూసాం లోపల ఏదో చూసారా? ఎక్కడ? లోపల. అదే అంత నీ భ్రమరా బాబు, నీ ఊహ అంతది. నాది ఊహనా? రారా నీ అబ్బా చూపిస్తారా లోపల. రా రా రా, ఆగు, పట్టుకో తను, పట్టుకో. రా రా చూపిస్తారా
అక్కడికి రాదురా. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే.